చెప్పి చూచుతున్నా భక్తులు కనిపించడం అదృష్టమైనది. దాని అడుగు దారులు కనిపెట్టడం మనము సత్యకి ఇతరు తప్ప సొంతమైన మనస్తమ పంట భూమి చదువు
అడిగాను దేవి. నాథ, ప్రశాంతమని ఆశ్రమం నందునులు నామనంపై అలాగనున్నదో? అతి అత్యమైనది దేవి, చిత్తంపేటతో కేవలపడుతున్నది. నాకు నాడు పగలు కూడా నిద్ర వచ్చినది దేవి. మరియు నిద్ర స్మరణకు వచ్చిన దేవి, నీటి మర్యాదలు కంటుంది దేవి. అది ఎట్టుదో, అది అంతటి దృశ్యంలో ఇదంతా అశుభమనే చూపించుచున్నది. నేను పత్రింపులతో పేరాలకుండా అతి మాత్ర తేజో విరాజక మీ రాజు కనుగొన లగ్నికరంబలు మీ చెంద సమీపించి మన రాజ్య సర్వస్వము గ్రహించి మనలను కట్టుబట్టలతో నట్టలకు పారిపోయి అందు మనము పడవాన్ని పాటలు పెడుతుంటే ఎంతలో మెలకము కలిగిన దేవి.
అంతగా రుచింపలేదు, కానీ దీని కంఠస్వరం మాత్రం వీణానాదముతో శ్రోత ప్రేమగా ఉన్నది. మీరు ఈ ముఖాహారం బహుకృతి గారిని చెప్పేయము. రాజా, ఈ అమూలిక మాట ఎందుకు? రాజా, నీరు పొందుకోవడం వచ్చిందని ఒక్క మాట మీకు అవగలరా బంధుత్వము?
ఏమి రాని మాయాగన ఎమ్మను విడుదల చేసే ఇప్పుడు మా పాలన మాత్రమే కాదు నీ దుస్సాయిత్రము మా సర్వాంగము వచ్చుచున్నది. మాయావి మా అంగీకారము లేక మా ఆశ్రమంలో ప్రవేశించుటకు మీకు ఎవ్వరు అధికారం ఇచ్చారు? తీర్ప చెప్పు. నీ రాజాధికారం తపస్సులమైన మాయన పనికి వచ్చినా ఒకవేళ పనికి వచ్చాడో పలకర్థం పోలే పలకర్థం కూడా తల్లుగా వచ్చిన నా కూతురు చెప్పేత్తముగా పాడించి తనకు నాలుక గురిపోయిన బయలుదేరుతుంట. నీ తాతములు ఆమెకేమి కట్టబెట్టితే దొమ్మతి మున్నెవ్వరు రాజులు లేరా? వేటకు రారు నీ మృదయాధికారములకు మా వంటి దడదారులు ఆశ్రమములే కాని పనికి రాబాయేమి? భూచక్ర మందల రాజులందరూ పోదాక్రంతులు ఉండ నీవు నీ చక్రవర్తి పదమున్న విర్రదీటంతయు మా వంటి ముళ్ళ ఆశ్రమము పాడు చేయటకేమి? నాకు ఇది వరకు తెలిసింది కాదు రాముని ద్రౌపది. నీవే మరణించినా మంచిదనుచు ఇచ్చటములాడుచు పెద్ద కూటికై వ్యక్తి చాకరి చేయటకు ఆ వశిష్ఠుడు అనుకుంటేవా? నీకు మరణించిన ఈ అపకృతికి ప్రతి విధానం చేయకుండా మేమంత అసమర్థులమా? ఎందుకు చేసిన అపరాధములు మన్నింపులు దేవా? మనం ఉండరాదు. కుసుమ కోమలైన రాజ పింబాసిపై మోమాటము దించుక అయిన లేక నాలుక పోయిన నీ నాలుక ఇప్పుడు ఈ చిరుకలు కలిసిన రాముని తోటి నీ ముఖము చూసిన తోటి నేను కోసిన వ్యక్తిగా నా మనము పక్కు పక్కన మనుషులు నేను తప్పనైనా
సమాజుల సంపన్నులైన నీ వంటి తపస్సులకు ఈ దిక్క కోపము చలదు. కావున మన పిల్లి పిల్లమ్మా మమోదయ దానమ్మా మన పిల్లి పిల్లమ్మా మమోదయ దానమ్మా తనయుని పై ప్రతిపద తనలా మన పిల్లి పిల్లమ్మా ఇతని క్షమాదుల సంపత్తి ఎంత ఎత్తుచున్నది. విరాగులమై సంసారములు వాసి తపస్సు చేసుకునిచున్న మాకింతటి దీర్ఘ కోపం పోసనదు. హరిశ్చంద్ర, నీ తప్పులు నీవు నిజంగా ఉండనిమ్ము. శరణాగత రక్షణము అవశ్య కర్తవ్యము కొనుగని భయం పొడిపి నిన్ను చేపట్టినారు ఎమ్ములెమ్ము. హరిశ్చంద్ర, నా ఉపదేశం పొందగలదు. నీవు దానిని మేరకు తప్పక ప్రవర్తింపవేని నా కోపాగ్ని విశేషముగా చల్లారును. హరిశ్చంద్ర, నన్ను మీరు పురికొల్పుదరా దేవా. హరిశ్చంద్ర, వ్యక్తి పాపకూర్చే మహిళను మా ఆజ్ఞ అయిన వెనుక అయ్యది కూర్చములుగా మారవలసినదే. హరిశ్చంద్ర, ఇప్పుడయ్యా నా మహిమ నీకు కాస్త తెలియవలసినది. కానీ అన్యాలోచనలేన ఇచ్చితి వివాకం బాదు నేడు నేడు నా పంజాబత్నము స్వరూపవతయు గంధర్వ విద్యా జగన్మాన్య ప్రాపవం వయోచిత కలామ తల్లిని పూరి సౌజన్య శీల వకింపమింకను ప్రశస్త శ్రీ సుఖ భోజములను అన్యాలోచనలేన రాజుల చక్రాకాఖ్యము పాటు ధర్మమా
రాజేంద్ర, ఇంకా మా యాగ నిర్వర్తింపము. సకల బ్రహ్మ స్వరూపులకు మీరు, సకల బ్రహ్మ స్వరూపులకు మీరు నాకిట్టి దురుపదేశమున కపాడియా, నాకిట్టి దురుపదేశమున కపాడియా. ఈ కన్యను పరిగ్రహించి పూజ్యమైన సామ్రాజ్యోత్తమ భవంపుతో పాటు ఈ అంగనవాల భవంపు యథేచ్ఛగా అనుభవింపము హరిశ్చంద్ర. ఇది సరైన బాధయ. మనుష్య జన్మ మిత్రులకు పాపలను శిక్షింప పైన దండకారణకు ఉన్నాడు. నీన దుష్టారిపడ పంట పోకుండా ఉండవడగా నిన్ను రక్షింపనే హరిశంద్ర. నీవా ఎన్ని భయము దక్కుమయ్యా, మీ నిత్య అరణ భవనంబుడు సామాన్యమైనది కాదు హరిశ్చంద్ర. నీ ఇచ్చవచ్చినట్లు ఒరుగుమయ్యా, అరణం విచ్చట ఏమి కాదలయునో అద్భుతము సంతాన పొందరు ఎక్కుల రేణి పెన్నిధుల చింతారత్నము హేమభూధరము కౌస్తుభము సుధో ఇంద్రత్వము బ్రహ్మత్వము ఉనగా దేశ ఫలాల సంబలిక నందు కాకయించాను. ఆశపడి
నా కూతిని పెండ్లి ఆడినా నీకు లోకలిందయ్యా, నీ ముఖమున కట్టి భాగ్యమే కలిగిన నీ భోగ భాగ్యములు మూడు పువ్వులు ఆరు కాయలుగా నుండి నిన్ను తగ్గమ్మలుండక ఇతడే నూతన సృష్టి కర్త అయిన నిన్ను నిన్ను అందలంబుల నిలిపి జోహోరుడనే నర సుర అసుర నరసుమా సుమ యక్ష గంధర్ములేని నీకు జోకారుడరే నీకు నేనేమని ప్రత్యుత్తరం విత్తును ఆగోదోకను పంపది పలుకు ఈ కన్యను పరిగ్రహించవా లేదా ముందు చెప్పు. నా రాజ్య సర్వస్వమునైన ధారవైదును గాని ఆ పంచమ కన్యనే పరిగ్రహించాలనయ్యా. హరిశ్చంద్ర ఆ మాట నుండి నిలిచి ఉండము. తప్పిపోయిన సదాశివుడి పాదములు పెట్టిన వాడవదు. చిరకాలము నుండి మరో రాజ్యంగా తలంపు నా మధ్య బాధించుతున్నది. నేటికి నీ ఔదార్యముచే నాకది లభించాడు. పట్టణం మనకిప్పుడే పోయి సింహాసనం ప్రతిష్ఠించద. అచ్చట రాజ పురుషుల అభ్యంతరము చెప్పకుండా ఏది నీ రాజముద్రకము ఆడిన మాట తప్పకుండము. తలంపు నా మధ్య బాధించుతున్నది. నేటికి నీ ఔదార్యముచే నాకది లభించాడు. పట్టణం మనకిప్పుడే పోయి సింహాసనం ప్రతిష్ఠించద. అచ్చట రాజ పురుషుల అభ్యంతరము చెప్పకుండా ఏది నీ రాజముద్రకము ఆడిన మాట తప్పకుండా.
హరిశ్చంద్ర, ఇంకా నీ చమత్కారములు మాకడ చల్లవయ్యా. వారి వీరిబలే మమ్మ కూడా నీ మాయాజాలమునందు పడవలించదమే కాదు. ఇలాంటి కుయుక్తులు నీకంటే మాకు లక్ష తెలియనయ్యా. రాజులందరిలో నీవేమో సత్య సొంతమని వింటుంది. నేటిగా పేరు నేటి పేరకాయ అయినది. హరిశ్చంద్ర, మాట పదవి దాటక ముందు యోచించుకోవలసి ఉంటుంది. తెలుగు పశ్చాత్తాపం పొందిన ప్రయోజనం లేదు. ఇంక వెయ్యి మాటలతో పని ఏమి? నేనిప్పుడు ప్రసంగాంతరమున పొరపోతున అట్లాంటిని ఈ రాజ్యము నీకు ఈదల్చకోదు అని స్పష్టంగా చెప్పి వేయము. ఆ తిరుపని ప్రత్యుత్తరం ఇచ్చిన చీరం మేము.
ప్రభుగా ఉండవలిగిన నీవు దానభార చంద్రకండలో బంగారు బృందారాన్ని గెలుపుని భగవతి మా రాజ్యం నుంచి పక్షులమే కావాలి బాబా.
ఇక్కడికొచ్చిండి రాజ్యం వేలు మాకు గాని ఈ మణిభూషణములు నీకేలా. ఆ హరిశ్చంద్ర శీఘ్రంగా పోయిరము. ఇంద్రుడు ఈ రాజేంద్రుడు ఏర్పడుకున్నాడే ఇన్ని విధములు బాధించిన రవ్వంత కూడా నా మాటలకు చలింపకున్నాడే ఈ హరిశ్చంద్రుడు. శిరమపై కాలితో పండినను దుర్భాషలాడినను తన సర్వ సామ్రాజ్యమును తృణప్రాయముగా ధారవలసినాడే ఈ హరిశ్చంద్రుడు. ఇంకా ఇతడిని అసత్యం ఆడించేటట్లు నా పంతము నెగ్గించుకునేటట్లు సరే ఈతను ఎత్తుకు పై ఎత్తు ఎత్తి ఈతడిని చిత్తు చేయవలే. ఒరి హరిశ్చంద్ర, ఒరి హరిశ్చంద్ర, ఎంతటి మోసగాడవురాబన్నయ్యంబును పాయసంబుడు భుజింపంజోతువా నాడెక్కడ యజ్ఞార్థము దానమిచ్చిన రక్తం ఎక్కడ దాచినావురా చిచి కెక్కిన కూతి కాసపడు దుర్బుద్ధులు ప్రశంసింతుడే. హరిశ్చంద్ర, మా రుణధనములు ఎగమయ్య ప్రదనించదేవా? ఎక్కడిదా రుణంబాసలు నేనే లేదా మోమెత్తి మా వంటను తేద దోచను మట్లే ఎట్లు నోరాడును ఆ మాటాడు నేటి వాక్కులు మరి నాయక్కయా లేక తాటి దులంబ ఈ మర్యాదకు నిన్ను సత్యమూర్తి అని సత్యమూర్తి అని సత్యమూర్తి అని ఎట్లాడు నా లోకము నాడు నాడు అలనాడు అక్కడ యజ్ఞార్థము దానమిచ్చిన రక్తం ఎక్కడ దాచినాపురా తల్లైముగా బాధించట పాడియా ధరలి ధరలి సర్వస్వముండి ధారవాసి కట్టుబట్టల తోడ కట్టుబట్టల తోడ ఇక్కడ చెల్లించదిన దేవ అంత గనక సరమే మహాత్మా.
హరిశ్చంద్ర ముందు ఇట్లా కొన్ని ఎంత బాగుండదయ్యా. కానీ ఒక్క సందేహము నన్ను బాధింపుతున్నది. అవును, నీకు దినదినము లభించు ద్రవ్యము అన్నపానాదుల కింద పరిపచుండా మా రుణమెట్లు తీర్చగలవయ్యా. ఎప్పటికప్పుడే పుచ్చుకున్న నీకును మాకును సౌలభ్యముగా ఉండును. అందున ఆహారము పట్ల వ్యవహారము పట్ల మోమ తమస్సలు పనికిరాదు కనుక నీ పయ్యుగా నా ప్రియ శిష్యులకు నక్షత్రముని పంపెడ. ఏముందు శిష్య నక్షత్ర ఏమి సరదు దేవా? నక్షత్రంగా చూచిందేవా, ఇతనే హరిశ్చంద్రుడు. ఇతడే ఇతడు మనకు ఇవ్వలసిన రక్తము నెల దినములలో వచ్చినట. అందు ఒక్క గవ్వైన దిగబిడ్డకు కూర్చుకు రావలసిన బాధ్యత నీది హరిశ్చంద్ర. ఇతడేనయ్యా నక్షత్రకుడు, పిల్లనాటి నుండి కడుగు ఆరాధమున పెరిగిన వాడు, ఆయాసమునకు వారవడు, ఒట్టి అలిపిరికి ఆకలి అయినప్పుడు తిన్నగా అన్నము కూడా అడగనేరడు. కనుక వీనికి ముప్పూట వేల తెప్పింపుగా నా మారుగా చూసుకోము పోయినా ఇంకా సాధ్యము అసాధ్యమనుచున్నాడు. క్షమింపుడు నేను నక్షత్రగా, చేతిలో చిల్లిగవ్వలేని వాడి మాటలు అట్లే ఉండు. అతడు మన చేతికి చిక్కి ఉన్నాడు, ఇంకా అతడు మనకి. ఓ గిరిరాజా, నేను ఇన్ని విధములు బోధింపుతుంటే నాయంతటి వారి ఉపదేశము తోసి వేసి పడవారి ఎగచాట్లకు తెలియకపోతున్నాను. ఇంతకు మా ఎప్పటికి తెచ్చిపోయి మీకు ఈ నిష్కారణ బాధ చెందలేదు. చక్కదనాలు చుక్కగిన పెంపకెత్తున పెళ్లి వారము సగల బహుళ భాగ్యములతో విలువ చెందుతున్న రాజ్యలక్ష్మిని భరించు. అట్లు కాదేమి నీవు పడుపాట్లు ఇంకా ఒక్కరు పొమ్మలకు. హలో 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 హరిశ్చంద్రునిచే ఒక్క అబద్ధం ఆడింపు నక్షత్ర. ఒక్కటి సరిపోవునా గురుదేవా? ఒక్కటేనా? అదేమి గురుదేవా, అతడు ఆడవలయునే కానీ ఒక్కటేమిటి గురుదేవా? ఏ అబద్ధములైనా ఆడించగలను, అతడు ఆడవలయును కదా. అది విషయము. ఏమిది హరిశ్చంద్రుడు ఆడవలయును గానే మరంతే కదా. నీ ప్రయత్నము లేదా? నేను ఆడించదను, అతడు ఆడవలయును కదా అంటున్నాను. అతను ఆడు వరకు పట్టు పట్టవలే కదా, సరే పీడించవలను కదా, ఏడిపించవలను కదా, సరే ఎట్లయినా ప్రయత్నము చేయవలేను కదా. చిత్రహింసలు పెట్టైనా సరే అబద్ధమాడించుటకు ప్రయత్నించదును గాక. అలా ఆహా, ఇప్పుడు నా మనస్సు కాస్త తృప్తి చెందినది. శీఘ్రముకు పోయిన నక్షత్రగా హరిశ్చంద్రుడు భార్య పుత్రుల ద్వారా పొగుచున్నారు. అడగమని చితిని గురుదేవా, అతడు మనకు ఎంత ధనం ఇవ్వగలో ఒక్కసారి తెలియజేయమని ప్రార్థించుచున్నాను. పైకి
అక్కడే హరిశ్చంద్రుడు మన చేతికి చిక్కినాడు. అంత ఎత్తు విసిరిన ఆ రత్నం నా తపశక్తి చేత అచ్చోడనే స్తంభింపజేశాడు. హలో హలో నక్షత్రగా గురుదేవ, అర్థమైనదా? ఏమర్థమైనదో ఏమో. సంధ్యావందనం ఏమర్చిన వాడు ఏది? ఈ ధర విషయం ఒక్కసారి వచ్చింపమయ్యా. అటువంటి మహాత్మ గారు రెండవ హరిశ్చంద్ర పాత్రధారి హంపాగిల్లు గురువు గారి శిష్యుడు కళాభిమానంతో నన్ను అభినందించి ఆశీర్వదించి యాభై రూపాయలు కానుక పంపించారు. వారికి వారి కుటుంబానికి పరమేశ్వరుడు సర్వదా రక్షించుగాక. దేవేంద్ర, ఈ చింతామణి పీఠం మనకు నీవు అనర్హుడవని మా బలికెప్పుడు తోచను. అప్పుడే నీవు మూటా ముందే చంక పెట్టుకుని అలవాళ్ళు కావాల క్రాంతల కేకవలసిన వాడవే. ఒరి వరుణ, నీకు కూడా హరిశ్చంద్రుడు సంచరించే ప్రాంతం ముందు ఒక్క నీటి పొడ్డు దొరకకుండా గట్టి కట్టడి చేయము. రోగి, నీకు కూడా హరిశ్చంద్ర సంచరించి ప్రాంతం ఉండు పుష్పీభూతం కాపించము. ఓరి కాపాల రాక్షసోధన సమయం చూసి హరిశ్చంద్రుని వర్తించవరి. ఓ నాగరాజా, నాగరాజా సమయం చూసి హరిశ్చంద్రుని వంశంకురంపక రోహితాక్షిని పాటుపోయబలియను. ఓరి యమా, మేమందరము నేను ఒక పెద్దగా చేసి న్యాయాన్యాయాలు నిర్ణయించు న్యాయాధీశులుగా నిర్ణయించినందుకు కానికింత కండ కావడము. నీకు కూడా కాశీకాపుర ముందు వెళ్ళగాటి వానిగా మారి అక్కడ శ్మశాన వాటికి ఎందుకు కావాలి ఉంది హరిశ్చంద్రుని కొని మరి ఇక్కడ పోల్చేయండి. శాసించండి పార్వతి పరమేశ్వరు అర్పించాలి. శంకర పాప భయంకర దర్శనం ఎంత భాగ్యవశ.
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.